సెలెక్ట్ కమిటీ వల్ల ఏదో సాధించేద్దామని అనుకుంటే అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కూడా అయోమయంలోనే ఉందా, అయోమయంలో పడిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే సెలెక్ట్ కమిటీ ఏర్పాటైతే తమ విచక్షణాధికారంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసేసింది, కానీ ఆ సెలెక్ట్ కమిటీ సజావుగా ముందుకు వెళ్ళాలన్నా, సజావుగా సాగాలన్నా, సెలెక్ట్ కమిటీలో సభ్యుల నియామకం పూర్తిగా జరగాలన్నా ఖచ్చితంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, రూల్స్కు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీ పెట్టారా ఏంటి అనేది పదే పదే ప్రస్తావించుకోవడం కూడా అనవసరం, ఎందుకంటే రూల్స్కు విరుద్ధంగానే జరిగింది ఇది అనేది సాక్షాత్తు మండల్ చైర్మన్ గారే ఒప్పుకోవడం జరిగింది షరీఫ్ గారు. అదే టైంలో ఆయన ఇమీడియట్గా అప్పుడు సెలెక్ట్ కమిటీకి పంపుతున్నాం అని చెప్పేసి అటు నుంచి ఆయన నరసపురం వెళ్ళిపోయిన తర్వాత నరసపురంలో ప్రెస్ మీట్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అది ప్రాసెస్లో లేదు, కమిటీ అయితే వేశాము అని. మరి తర్వాత ఎప్పుడు ప్రాసెస్ అయిపోయిందో ఏంటో తెలియదు, ఎందుకంటే ఓటింగ్ ప్రకారం సెలెక్ట్ కమిటీ పెట్టాలి తప్ప ఓటింగ్ లేకుండా పెడితే కనుక దాన్ని మేము ప్రాసెస్ చేయలేమని చెప్పి శాసనమండలి అధికారులే చెప్పడంతో ఒక రకంగా అది మండలి చైర్మన్కి కూడా ఒక షాక్ ఇచ్చిన అంశమే అయింది. ఓకే, తర్వాత దాన్ని ఏం చేశారు ఏంటనేది అధికారికంగా వాళ్ళ వైపు నుంచి, మండలి వైపు నుంచి కానీ, చైర్మన్ గారి వైపు నుంచి కానీ, టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు ఎమ్మెల్సీలుగా ఉన్న నాయకుల నుంచి కానీ ఎలాంటి క్లారిటీ దానికి సంబంధించి అయితే లేదు. కాకపోతే ఇంతలోనే సభ్యులను వేసేయడం, బీజేపీ ఇద్దరు సభ్యులను ఇచ్చేసింది, పీడీఎఫ్ నుంచి సభ్యులను వేశారు, తెలుగుదేశం పార్టీ సభ్యులను వేశారు, రెండు కమిటీలకి, రెండు బిల్లులకు సంబంధించి రెండు కమిటీలకు వేశారు. కాకపోతే ఇక్కడ రెండు కమిటీలకి చైర్మన్లుగా ఇక్కడ నుంచి పెట్టాలి, అధికార పార్టీ నుంచి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరైతే బిల్లు తీర్మానం ప్రవేశపెట్టారో వాళ్ళ నుంచి ఖచ్చితంగా పెట్టాలి, బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఆయన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఇద్దరిని పెట్టాలి. కాకపోతే ఇప్పుడు సభ్యులను పంపించడానికి కానీ, ప్రతిపాదించడానికి కానీ, లేదంటే చైర్మన్ని పెట్టడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు. ఎందుకంటే కమిటీ వేసేసాం, మీరు చైర్మన్లు పెట్టేయండి అని ఆదేశాలు జారీ చేసేస్తే తెలుగుదేశం పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేందుకు వైఎస్ఆర్సీపీ లేదు అని, సిద్ధంగా లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది నిన్న చాలా స్పష్టంగా. సెలెక్ట్ కమిటీ అసలు రూల్స్కి విరుద్ధంగా వేసిన సెలెక్ట్ కమిటీకి మేము ఎలా సపోర్ట్ చేస్తాం, అధికార పార్టీ ఎలా సపోర్ట్ చేస్తాం అనేది చాలా ఓపెన్గా చెప్పారు. సో ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది సెలెక్ట్ కమిటీ విషయంలో. దీంతో ఇప్పుడు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, అసలు సెలెక్ట్ కమిటీ పోయిన చైర్మన్ లేకుండా తర్వాత ఎవరైనా సీనియర్లను వేసేసేస్తారా, అసలు అధికార పార్టీ సభ్యులు వైసీపీ సభ్యులు ఆల్రెడీ 9 మంది ఉన్నారు ఎమ్మెల్సీలు, వాళ్ళలో కమిటీల్లో వాళ్ళని లేకుండా వన్ వే కంప్లీట్గా వీళ్ళతోనే తెలుగుదేశం పార్టీ సభ్యులతోనే నడిపేసి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుద్ది అంటే మరి ఏ రకమైన ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు అధికార పార్టీ సభ్యులు లేకుండా? సెలెక్ట్ కమిటీ వేసేయడం ఓకే, సెలెక్ట్ కమిటీ సభ్యులకు ఏర్పాటు చేసేందుకు మరి అధికార పార్టీ ఎలాంటి సహకారం అందిస్తుందా అనుకొని సెలెక్ట్ కమిటీ వేసేశారు. ఇప్పుడు ప్రతిదానికి ఎడ్డు అంటే తెడ్డు అంటుంటే ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ మండలి అనేది వాళ్ళకి అడ్డు తగులుతుంది అని అనుకున్నప్పుడు మండలినే రద్దు చేసేందుకు సిద్ధపడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ సెలెక్ట్ కమిటీకి సభ్యులను ఎలా పంపిస్తుంది అని తెలుగుదేశం పార్టీ అనుకున్నారు అనే దాని మీదే ఇప్పుడు ఒక సందిగ్ధం అన్నమాట. సో అయితే ప్రభుత్వం అయితే క్లారిటీగా ఉంది, ఖచ్చితంగా సభ్యులను పంపించేందుకు సిద్ధంగా లేదు, చైర్మన్ను నియమించేందుకు సిద్ధంగా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ సెలెక్ట్ కమిటీలు ఎలా ముందుకు వెళ్తాయి, అసలే రూల్స్కి విరుద్ధంగా వేసిన సెలెక్ట్ కమిటీలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవట్లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి, విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా సమర్థించుకుంటారు ఏంటి అనేది వేచి చూడాలి.